లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. నాకు తెలుసు ఇంట్రో చాలా డిఫరెంట్ ఉంది, ఎందుకంటే నేను హ్యాండిల్ బార్ ఉన్న మౌంట్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట. బండ్లు వెళ్తూనే ఉన్నాయి, రోడ్ మీద ఉన్నా పట్టించుకోకండి. కాకపోతే ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు గమనించి ఉంటే మన ఇండియన్ మార్కెట్లో 600cc బైక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఇప్పుడు ZX6R ఒకటే ఆప్షన్ ఉంది అనుకుంటే ఇండియాలో. డేటోనా కూడా డిస్కంటిన్యూ అయిపోయింది, నా గోప్రో బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. సో మళ్ళీ ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. సో మీరు గమనిస్తే బయట మార్కెట్లో ZX6R కాకుండా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి యమహా R6 ఉంది, R7 ఉంది, అండ్ GSXR ఉంది, GSX600 ఉంది. సో చాలా మోడల్స్ ఉంటాయి, N నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇండియాలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అది ఎందుకో చాలామందికి తెలిసి ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే R6 ఇండియాలో బ్యాన్ అయిపోయింది, లేకపోతే R6 ఇండియాలో అలౌ చేయరు ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ పవర్ఫుల్ అని చాలామంది చాలా అలిగేషన్స్ పెట్టినారు, లేకపోతే తెలియకుండా చాలామంది మాట్లాడతారు. సో R6 కానీ GSX600 ఇలాంటి బైక్స్ అనేవి ఇండియాలో ఎందుకు అవైలబుల్ లేవో నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బండి మీద వెళ్ళి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ బండి మీద వెళ్ళడం మజా వస్తాయి. లెట్స్ గో. సో బండి ఇందాక చైన్ లూబ్ అండ్ టైట్ కూడా చేసిన అనమాట. సో అందుకే పాడాక్ స్టాండ్ మీద పెట్టింది, అండ్ దీన్ని పాడాక్ స్టాండ్ అంటారనమాట. చాలామంది చూసి ఉంటారు నా బండి మీద, కాకపోతే ఎందుకుందో చాలామంది డౌట్ ఉండొచ్చు. సో బేసికలీ పాడాక్ స్పూల్స్ అనమాట. సో బేసికలీ మనం ఇట్లా తీసి ఇట్లా పెట్టేస్తాం, ఎందుకంటే వెనుకట లిఫ్ట్ అయితే చాలామంది తెలిసి ఉంటుంది, చాలామంది తెలిసి ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి. అండ్ మీ అందరికి ఇంకో స్టోరీ కూడా చెప్తాను ట్రయాంప్ కీ గురించి. దిస్ కీ కాస్ట్ అరౌండ్ 6,000 rupees కొత్త JPL అంటే. అండ్ మీరు అనుకోవచ్చు బయట 100 rupees కూడా చేపించచ్చు కదా కీ, 6,000 ఎందుకు చెప్తుండు పిచ్చోడు అది అని చెప్పి. సో దీన్ని ఇమ్మొబిలైజ్ కీ అంటారనమాట. నార్మల్ కీ మీరు చేపించి మళ్ళీ బండిలో పెట్టినా కానీ బండి ఆన్ కాదు, ఎందుకంటే దీనిలో ఇమ్మొబిలైజర్ అనేది ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ రెడ్ కలర్ ఒక లైట్ వెళుతుంది అనమాట, ఇక్కడ అల్లాం లాగా ఒక సింబల్ ఉంది కనిపిస్తుంది కదా, సో అది వెలుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వెలిగింది చూడండి రెడ్ కలర్లో. అది ఏంటంటే బేసికలీ ఈ కీలో ఇప్పుడు ఒక చిన్న చిప్ ఉంటుంది, ఈ చిప్ అనేది ఈ బండికి ప్రోగ్రామ్ అయి ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ కీతోనే ఆ బండి ఆన్ అవుతుంది. మీరు ఇలాంటి డూప్లికేట్ కీ చేయించినా ఈ బండి అనేది ఆన్ కాదు. సో ఒకవేళ ఈ కీ మీరు ఈ డూప్లికేట్ చేపించాలంటే అది ఇంగ్లాండ్ నుంచి రావాలి, ఈ బండికి మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలన్నమాట. అండ్ ఈ వీడియో మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుందంటే మీ అందరికి తెలుసు నాకున్న వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఫార్మాటింగ్ SD కార్డ్స్. అట్లనే లాస్ట్ టైం కూడా ఫార్మాట్ చేసేసిన కాంటెంట్ అయితే రికార్డ్ చేసినా కానీ నేను అప్పుడు ఫార్మాట్ చేసేసిండే. ఏయ్ నడు. సో వై ఆర్ 600cc బైక్స్ నాట్ అవైలబుల్ ఇండియా? ఆబ్వియస్లీ కొన్ని ఉన్నాయి కానీ చాలా మోడల్స్ మనకి అవైలబుల్ లేవన్నమాట. KTMs కానీ లేకపోతే యమహా R6 కానీ, ద వెరీ ఫేమస్ CBR 600 RR కానీ, ఇవన్నీ US మార్కెట్లో కానీ ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ మార్కెట్లో కానీ చాలా పాపులర్ బైక్స్ ఇవన్నీ, అండ్ అక్కడ చాలా ఈజీగా దొరుకుతాయి. ఇండియాలో ఇవన్నీ ఎందుకు దొరకవు అనేది మీ అందరూ చాలా డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఎట్లా ఇండియాకి వస్తాయి అనేవి 2 routes ఉంటాయన్నమాట, ఒకటి CBU ఒకటి CKD. CBU అంటే CBU CKD అంటే ఏంటని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా బండితోనే స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ అ CBU యూనిట్ అనమాట. CBU అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్. ఈ బండి ఏంటంటే కంప్లీట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో కానీ బ్రిటన్లో కానీ తయారైతుందంటే అక్కడ నుంచి డైరెక్ట్ షిప్ ఎక్కించి ఇండియాకి పంపిస్తారు, అండ్ ఇండియా ట్రయాంప్ వాళ్ళు దీన్ని రిసీవ్ చేసుకొని షోరూంలో రెడీ చేసి అమ్మేస్తారనమాట. సో కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ అంటే మొత్తం బండి అనేది వేరే కంట్రీలో బిల్డ్ అయ్యి మన ఇండియాకి తీసుకొచ్చి అమ్మేస్తారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం CBU బండ్ల మీద 100% ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇప్పుడు 5 lakhs అనుకోండి బ్రిటన్లో, ఇండియాకి వచ్చినప్పుడు 10 lakhs అవుతుంది, ఎందుకంటే దాని 100% డ్యూటీ మనం మళ్ళీ కడుతున్నాం అనమాట. సో 5 lakhs బండి 10 lakhs అవుతుంది. సో అలానే స్ట్రీట్ ట్రిపుల్ ఇండియాలో అమ్ముతారు. ఇప్పుడు CKD అంటే కంప్లీట్లీ నాక్ డౌన్ యూనిట్ అనమాట. దాని అర్థం ఏంటంటే బండి పార్ట్స్ అండ్ పీసెస్ లాగా ఇండియాకి వస్తాయి. అండ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ కావాసాకి ఉంది, ZX6R ఉంది, ఒకవేళ అది CKD యూనిట్ అయితే ఏమవుతుంది అంటే దాని పార్ట్స్ అన్నీ డిఫరెంట్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడోమీటరు, ఈ డోమ్స్, లైట్స్ అని ఒక దాంట్లో వస్తాయి, ఇంజిన్ ఒకలాగా వస్తుంది, ఇదంతా ఒక షిప్మెంట్ లాగా వచ్చి ఇండియాలో అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది కదా కావాసాకిది, దాంట్లో వాళ్ళు రెడీ చేస్తారనమాట బండ్లని, మొత్తం రెడీ చేసి మళ్ళీ షోరూమ్కి తీసుకెళ్ళి అమ్మేస్తారు. సో దీని మీద ట్యాక్స్ అంత ఉండదు, బేసికల్లీ 100% డ్యూటీ ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అనేది దీని మీద పడదు. సో ఇండియాకి బండ్లు చాలా రాకపోవడానికి మేజర్ రీజన్ ఇదే, ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ. అండ్ CBU ప్రోడక్ట్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యమహా R6 ఉంది అనుకోండి, 100% డ్యూటీ పడ్డది అనుకోండి ఆ బండి మీద, అది బయట కంట్రీలో 10 lakhs అయితే ఇండియాకి వచ్చేసరికి దగ్గర 18-22 lakhs మధ్యలో పడుతుంది మీకు.
సో 18 to 20 lakhs మీకు ZX10RI వస్తుంది. సో దాని సేల్స్ అనేవి చాలా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి హార్డ్లీ ఇయర్లీ ఒక 20-30 pieces అమ్మగలుగుతారు వారు, ఎందుకంటే 20-25 lakhs బట్ ఎవరు 600 cc కొన్నారు కదా అట్లా అని చెప్పేసి. అండ్ మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు మన గవర్నమెంట్ ఇలాంటి ఒక రూల్ పెట్టిందని. చాలా రీజన్స్ ఉంటాయి కానీ నేను అనుకునే రీజన్ ఏంటంటే బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీరు సిబియు బండి కొన్నారనుకోండి 600 cc, ఏ కంట్రీ బెనిఫిట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ZX6R కొన్నారనుకోండి, జపాన్ అనే కంట్రీ దానికి బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే జపనీస్ బైక్ కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బండి తయారు చేస్తున్నారు, వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకా క్లియర్ టర్మ్స్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంకా క్లియర్ ఈజీ టర్మ్స్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు వేరే కంట్రీ నుంచి ఒక బటానీ ప్యాకెట్ కొన్నారనుకోండి, ఆ బటానీ ప్యాకెట్ తయారు చేసినోడికి ప్రాఫిట్, అమ్మినోడికి ప్రాఫిట్, కొన్న మీకు కన్జ్యూమర్ లాగా మీకు ఒక ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది. అదే బటానీ మీరు ఇండియాలో కొన్నారనుకోండి, ఆ బటానీ సీడ్స్ అమ్మినోడికి ప్రాఫిటే, ఆ ఫార్మర్కి ప్రాఫిటే, ఆ ఫామ్ చేసి బయటికి తీసుకొచ్చి ట్రాక్టర్లో తీసుకొచ్చి ప్రాఫిటే. బేసికలీ ఒక ఎకో సిస్టమ్ అనేది తయారవుతుంది, అందరికీ జాబ్స్ ఉన్నాయి అలా అనమాట. సో ఇండియా వాళ్ళు ఏం చేసినారంటే బేసికలీ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ వాళ్ళు ఈ 600 cc ఏవైతే ఉన్నాయో దీని మీద ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టినారు. గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే మీకు ఒకవేళ 600 cc బండ్లు అమ్ముకుందాం అనుకుంటున్నారంటే యూ గైస్ క్యాన్ ఓపెన్ యువర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో గవర్నమెంట్ వాళ్ళు బేసికల్ ఏమన్నారంటే మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీరు పెట్టుకోండి, మా ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఇచ్చిన తర్వాత మీరు బండ్లు అమ్ముకుంటారా, కార్లు అమ్ముకుంటారా, 600 cc అమ్ముకుంటారా, 1000 cc అమ్ముకుంటారా, ఇది మీ ఇష్టం. సో బేసికలీ 600s అన్ని ఇండియాలో తయారైతేందంటే మన ఊళ్ళకి జాబ్స్, మన ఎకానమీ అనేది పెరుగుతుంది. సో ఐ డోంట్ వాంట్ ఆర్గ్యూ అబౌట్ దాట్ ఇప్పుడు మన కంట్రీలో ఎందుకు ఇంతగా ట్యాక్స్ కడుతున్నాం మనము అది అని చెప్పేసి, దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. బట్ యా, చాలా మాటకి 600 cc ఇండియాలో అందుకే దొరకవు. కావాసాకి వాళ్ళు ZX6R ఎట్లయితే ఇప్పుడు అమ్మగలుగుతున్నారో ఇండియన్లో CBU తీసుకొచ్చి, యమహా వాళ్ళు ఎందుకు అమ్మలేకపోతున్నారని చెప్పి, బేసికల్లీ యమహా ప్రొడక్షన్ యూనిట్స్ అంత అడ్వాన్స్ లేవన్నమాట సూపర్ బైక్స్ తయారు చేసేంత, అందుకని చెప్పి యమహా వాళ్ళు ఇంకా ఇండియాలో అమ్మట్లేదు. అండ్ వాళ్ళు అమ్మే 20-30 pieces వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ కూడా రాదు. అండ్ ఒక బైక్ తీసుకొని వచ్చి వాళ్ళు ఈ ట్యాక్స్లు ఇవన్నీ దాటి ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఆ పెద్ద ప్రాసెసే పెద్ద హ్యాజల్, దాని మీదకి వెళ్ళి ఎవరు కొనలే అనుకోబండి, షోరూమ్లో పడేసి ఉంటాయి, అందుకని చెప్పి దే డోంట్ రిస్క్ ఇట్ అన్నమాట. అంత క్రేజీ సేల్స్ ఉంటాయి కానీ బండ్లు ఇంపోర్ట్ చేయరు. సో చాలామందికి అర్థమై ఉంటుంది కాన్సెప్ట్. సో ట్యాక్సింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ వీ డోంట్ గెట్ ఆల్ ఆఫ్ దిస్ బైక్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే డబుల్ రేట్కి వచ్చేసరికి ఎవరు కొనరు, దాని సేల్స్ అనేవి సరిగ్గా ఉండవు. అండ్ చాలామందికి ఇంకొక డౌట్ ఉండొచ్చు, చాలా పాత R6లు CBR 600 ఇప్పటికి కూడా ఇండియాలో దొరుకుతాయి, 4 lakhs CBR 600 దొరుకుతుంది, 6-7 lakhs R6 దొరుకుతుంది, అవి ఎట్లా వచ్చినాయి బేసికల్లీ ఇండియా కంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా బయట కంట్రీలో ఉన్నారనుకోండి, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వేరే కంట్రీలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కజిన్ బ్రదర్ ఉన్నాడు దుబాయ్లో లేకపోతే యూకేలో యూఎస్లో, ఆయన ఏం చేస్తారంటే ఈ R6ని అక్కడ డిస్మాంటిల్ చేపిస్తాడు ఒక మెకానిక్తోని, అండ్ డిఫరెంట్ పీసెస్ లాగా షిప్మెంట్లో నాకు షిప్లో పంపిస్తాడు అనమాట. నేను చెప్పినట్టే సేమ్ ఇంజన్ ఒక షిప్మెంట్లో, లేకపోతే ఈ బండి ఫేరింగ్స్ అని ఒక షిప్మెంట్లో, ఇలా సపరేట్ షిప్మెంట్స్లో పంపించినప్పుడు ఏంటంటే ఇది ఒక బండిలా కౌంట్ కాదు, అండ్ దీని మీద 100% ఇంపోర్ట్ డ్యూటీ అనేది మీకు పడదు, బేసికలీ స్పేర్ పార్ట్స్ మీద పడుతుంది అనమాట. స్పేర్ పార్ట్స్ మీ ఎంత చిల్లర కొంచెం ఉంటుంది అది, అట్లా మన ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత వీళ్ళు ఎందరూ ఏం చేస్తారంటే ఒక ప్రైవేట్ మెకానిక్ని పట్టుకొని బండిని అసెంబుల్ చేస్తారు. దీన్ని గ్రే మార్కెట్ బైక్స్ అంటారు, దీనికి సరిగ్గా రిజిస్ట్రేషన్ ఉండవు. కొంతమంది ఇంకా తెలివి యూజ్ చేసి రిజిస్టర్ చేపిస్తారు, యూనో R6ని R15 రిజిస్టర్ చేపిస్తారు, అవన్నీ నడుస్తూనే ఉంటాయి ఇండియాలో మీకు తెలుసు, పైసలు పడితే ఏమన్నా నడుస్తాయి. ఇప్పుడు ఈ కాలంలో కష్టం కానీ పాతకాలంలో నడిచిపోతున్నాయి అన్నమాట అవన్నీ. ఇప్పుడు అంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అవన్నీ చాలా కష్టం. సో అప్పుడు ఏంటంటే మొత్తం మాన్యువల్గా పేపర్ వర్క్ ఉండే కాబట్టి R6ని R15 రిజిస్టర్ చేపిస్తుండే, లేక ఈ CBR 600ని CBR 150 రిజిస్టర్ చేసి అమ్మేస్తున్నాయి అనమాట. సో అలానే మన ఇండియాలో చాలా బైక్స్ ఉన్నాయి. సో వీటిని గ్రే మార్కెట్ బైక్స్ అంటారనమాట. అండ్ వీటి పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో, కొన్ని వ్యాలిడ్ ఉంటాయి, కొన్ని వ్యాలిడ్ ఉండవు, కొన్ని బ్లాక్ లిస్టెడ్ ఉంటాయి. అలాంటి బండ్లు మీరు కొనొద్దు, ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ బిజినెస్ ఇలాంటి బండ్లు మీరు డీల్ చేస్తే. కాకపోతే ఏంటంటే బండి ఉందంటే ఉంది, అది పోయిందంటే మీకు పోయినట్టే, దానికి సరిగ్గా RC ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. యాక్చువల్లీ మొన్నటి వీడియోలో నేను ఇంకా ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఈరోజు చెప్పినా కదా నాకు అసలు ఓపిక లేదు. బట్ ఎంత మీ అందరికి అర్థమై ఉంటుంది ఇండియాలో 600 cc బైక్స్ ఎందుకు దొరకవో. కావాసాకి ఎట్లా సేల్ చేయగలుగుతుంది అంటే బేసికల్లీ కావాసాకి ఇండియాలో ఆబ్వియస్లీ మన 600 cc మ్యానుఫ్యాక్చర్ చేసి అంత అబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేసి వాళ్ళు అమ్మేస్తున్నారు CKD రూట్లో.
సీకేటీ రూట్లో ఏంటంటే మీకు అసలు ట్యాక్స్లు పడవు, 100% ఇంపోర్ట్ డ్యూటీ అయితే మీకు పడదు, ప్రాబబ్లీ ఒక 30-40% పడుతుంది అనమాట. దాని ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు తెలియదు, బట్ యా మచ్ లెసర్ దెన్ 100% అయితే. ఇదే కేసు మీరు సూపర్ కార్స్లో లేకపోతే లగ్జరీ కార్స్లో కూడా చూడొచ్చు. మన ఫర్ ఎగ్జాంపుల్ మన టాటా అక్వైర్ చేసింది జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఉంది కదా, వాళ్ళ ఆటోబయోగ్రఫీ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కార్ మీద దగ్గర దగ్గర 57 lakhs ప్రైస్ డ్రాప్ అయిందనమాట. ఎందుకంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో స్టార్ట్ చేసినారు, సో ఆ ట్యాక్స్ అనేది కట్ అయిపోయి మనకి తక్కువకి వస్తుంది బండ్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ ఇండియా వాళ్ళు మొత్తం ట్యాక్స్ చేసి మన గవర్నమెంట్ మొత్తం ట్యాక్స్ ఫ్రీ చేసినానుకో ఇంపోర్టెడ్ బైక్స్ మీద, చాలా అంటే చాలా తక్కువకి వస్తాయి మనకి బండ్లని. అండ్ మీరు ఆల్రెడీ చూడొచ్చు నార్త్ ఇండియాలో కార్ 6 ఉంది, రీసెంట్ ఇంపోర్ట్ చేసినారంట. దాని పేపర్ వర్క్ కానీ ఎగ్జాస్ట్ అవన్నీ మోడిఫికేషన్ చేసి దగ్గర దగ్గర 40 lakhs అయిందంట. మీరు ఆలోచించండి, 20-30 lakhs మీకు ZX10R R1 ఇవన్నీ వస్తున్నప్పుడు 40-42 lakhs పెట్టి ఎవడు R6 అవి కొనడు. ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ. సో 40 lakhs పెట్టి ఎవరు కొనరు, అన్లెస్ యూఆర్ సూపర్ వెల్దీ. ప్రాక్టికల్గా అయితే ఎవరు కొనరు ఆ బండ్లు. యూ హ్యావ్ మనీ లయింగ్ అరౌండ్ మీద చాలా డబ్బులు ఉన్నాయంటేనే కొంటారు అలాంటి బండ్లు. అలాంటి బండ్లు ఏంటంటే చాలా తక్కువ నెంబర్స్ సేల్ అవుతాయి ఇండియాలో, అందుకని చెప్పేసి మనకు చాలా తక్కువ కనిపిస్తాయి బండ్లు రోడ్ల మీద. మీ అందరికి మన సాబు స్పెక్ది నంబర్ ప్లేట్ చూపిస్తాగండి, మీరు చూసి ఉంటారు కానీ కొత్త ఆడియన్స్ ఎవరైనా ఉంటే, దీస్ ఆర్ ద బెస్ట్ ప్లేట్స్ యూ కెన్ గెట్ ఫర్ యూర్ సూపర్ బైక్ లేకపోతే ఏదన్నా బండి. ఇట్ లుక్స్ వెరీ క్లాసీ, అంటే నార్మల్గా జెల్ నార్మల్ ప్లేట్స్ అమ్ముతాం కానీ ఐ లైక్ దిస్ వెరీ మచ్. అంటే పేర్లు గీర్లు ఏం లేకుండా కొంచెం లీగల్గా అనిపిస్తుంది ఇది. ఆబ్వియస్లీ లీగల్ అయితే కాదు, పోలీసులు పట్టుకుంటారు, కానీ ఇంతవరకు నన్ను అయితే ఇప్పుడు పట్టుకోలేదు. నేను 3-4 states కూడా తీసుకెళ్ళిన ఈ బండిని, బట్ యా లుక్స్ వెరీ నీట్. చైన్ టైట్ చేసిన తర్వాత రెస్పాన్సే వేరే ఉంటుంది అసలు. చైన్స్ లాగా కూడా చాలా డిఫరెన్స్ తెస్తుంది బండి, ఎట్లా పర్ఫామ్ అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎంత స్మూత్ వెళ్తుంది అని చెప్పి. సో చైన్ కూడా ఎప్పుడు టైం టు టైం అడ్జస్ట్ చేస్తూ ఉండండి. నేను 2018 నా ఫస్ట్ మోటార్ బ్లాగ్ ఇదే రోడ్లో చేసిన, ఒకసారి ట్రై చేస్తా ఆ క్లిప్ ఉంటే పెట్టడానికి. హలో అండ్ వెరీ గుడ్ మార్నింగ్ యూట్యూబ్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. సో టుడే ఐఎమ్ రైడింగ్ దిస్ ద యమహా R15 version 2. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మీ అందరికి అర్థమై ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి, అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ డౌన్ చేసి చెప్పండి. వీడియోస్ కొంచెం డిలే అయిపోతున్నాయి, ఐ ఆమ్ డీలింగ్ విత్ సమ్ పర్సనల్ స్టఫ్ ఇన్ మై లైఫ్. సో అది అయిపోయిన తర్వాత 1 week ఐ గెస్ ఐ షుడ్ బి ఫైన్. సో ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ రెగ్యులర్లీ అగైన్. ఎనీవేస్ విత్ దట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ గైస్ అరౌండ్.